తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు విద్యా విధానంపై సమగ్ర చర్చలు జరగనున్నాయి. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో ఈ అంశంపై చర్చకు అసెంబ్లీ వేదిక కానుంది. ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్రంలో నెలకొని ఉన్న కరువు పరిస్థితులపై చర్చించనున్నారు. గత రెండేళ్లుగా సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో తెలంగాణ అంతటా కరువు ఛాయలు కమ్ముకున్నాయి. పశుగ్రాసం కొరత, కూలీ దొరక్క, రైతు కూలీలు వలసబాట పట్టడం, పల్లెల నుంచి పట్టణాల వరకు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో వడదెబ్బకు ఇప్పటికే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశాలన్నింటిపై సమగ్రంగా చర్చ జరగనుంది. రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకోవటం లేదనే విషయాన్ని సభలో ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కరువు పరిస్థితులపై చర్చ తర్వాత ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. కరువు కాలంలో ప్రజలను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలను ప్రభుత్వం సభలో వివరించనుంది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లోనూ కరువుపై చర్చించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ తీసుకోవలసిన చర్యలను ఆదేశిస్తున్నట్లు ప్రభుత్వం సభ దృష్టికి తీసుకురానుంది. నిన్న కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలోని దుర్భిక్ష పరిస్థితులపై చర్చించారు. పశుగ్రాసం కొరత, తాగునీటి సమస్య, ఎండలు వాటిపై తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం సభలో వివరించనుంది. మరోవైపు హైదరాబాద్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిపైన సభ చర్చించనుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు ఎండిపోవడంతో నగరం నోరెండుతోంది. వీటికి తోడు సింగూరు కూడా వట్టిపోయింది. దీంతో జంట నగరవాసుల దాహార్తి తీర్చేందుకు కృష్ణా గోదావరి నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో నగరంలోని నీటి కష్టాలు, ప్రభుత్వ చర్యలపై సభలో హాట్ హాట్ డిస్కషన్ జరగనుంది. మరొక స్వల్పకాల చర్చలో తెలంగాణ విద్యా విధానంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. నిర్బంధ కేజీ టు పీజీ విద్య అమలు కాకపోవడం, ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా నియంత్రించకపోవడం, స్కూళ్ల నియంత్రణతో విద్యా సంబంధ అనేక అంశాలు చర్చకు రానున్నాయి.